Vanama Raghavendar Ravunu తక్షణమే అరెస్ట్ చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే కుమారుడి వేధింపులు వివరిస్తూ బాధితుడు సెల్ఫీ వీడియో తీసిన తర్వాత ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. రాఘవ ఎక్కడున్నాడో గుర్తించలేరా అని కోమటిరెడ్డి మండిపడ్డారు. హోంమంత్రి ఉన్నా లేనట్టేనని ఆరోపించిన భువనగిరి ఎంపీ సొంత పార్టీ అని చూడకుండా ముఖ్యమంత్రి స్పందించాలని కోరారు. మళ్ళా ఒకసారి డిమాండ్ చేస్తున్న డీజీపీ గారిని మీరు వెంటనే అక్యూజ్డ్ నెంబర్ 1గా మార్చి మర్డర్ కేసుతో అతన్ని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఈ విధంగా ఎమ్మెల్యేల కుమారులు సెటిల్మెంట్ చేస్తూ ఆత్మహత్యల కారకులు అవుతుంటే నిమ్మకు నీరెత్తినట్టు తెలంగాణ పోలీస్ బెస్ట్ పోలీస్ అనే అవార్డు వచ్చిందని చెప్పి దేశంలోనే నెంబర్ 1 పోలీస్ అని చెప్పి ఎప్పుడు కూడా మాట్లాడుతుంటారు ముఖ్యమంత్రి గారు. డీజీపీ గారు కూడా బెస్ట్ డీజీపీగా అవార్డు కూడా వచ్చింది ఆయనకు అని. ఇప్పుడు డీజీపీ గారు సరే ముఖ్యమంత్రి గారు అంటే ఆయన ఎమ్మెల్యే కాబట్టి ఎమ్మెల్యే కొడుకును కాపాడుకోవాలి, రేపు నా పార్టీ పరుగు పోతుంది తెలంగాణ మొత్తంలో అని చెప్పి ఆయన ఆపుతున్నాడు. నువ్వు ఏం చేస్తున్నట్టు డీజీపీ గారు మహేందర్ రెడ్డి గారు నీకున్న పేరు ఒక మంచి ఆఫీసర్గా పేరు ఉన్నది, కానీ ఇవాళ నువ్వు టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పు చేతుల్లో ఉండి పనిచేసుకుంటూ ఇప్పటినే అక్యూజ్డ్ ఏటుని ఏ ఊరు A1గా మార్చి ఎందుకు అరెస్ట్ చేస్తలేవని డీజీపీ గారిని అడుగుతున్నాం ఇవాళ.